నరకాసురుడు దేవతలందరినీ బాధించే రాక్షసుడు. ఈ అసురుణ్ణి సంహరించడానికి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా వెళ్ళాడు. నరకాసురుడి సంహారం పూర్తి కావడంతో దేవతలతో పాటు మానవులు కూడా సంతోషించి దీపమాలికలు వెలిగించారు. అప్పటి నుంచి దీపావళి పండుగ ప్రారంభమైంది. నరకాసురుడి వధ తెల్లవారుజామున జరగడం వలన ఈ పండుగ రోజున తెల్లవారుజామున తలంటుకోవడం ప్రధానమైన కృత్యంగా మారింది. ఇక నరకాసురుడి పీడ వదిలించేందుకు శ్రీకృష్ణుడు ఆయుధ ప్రయోగానికి గుర్తుగా ఈ రోజున బాణాసంచ కాలుస్తారు. కొన్ని ప్రాంతాలలో నరకాసురుడి బొమ్మను తయారు చేసి దహనం చేసే సంప్రదాయం కూడా ఉంది. చెడుపై మంచి విజయం సాధించడం తథ్యమని చాటి చెప్పడమే నరక చతుర్దశి అందించే సందేశం.